నాన్న హాయ్రా, నేను రామి, హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం గ్రూప్ 1 మెయిన్స్ ఈ షార్ట్ టర్మ్లో ప్రిపరేషన్ మెలకువల గురించి కొన్ని విషయాలు నేను మీతో యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా హిస్టరీ సబ్జెక్టులో మీతో కొన్ని పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ నుంచి నేను మీతోనే ఉన్నాను, మధ్య మధ్యలో వీడియోస్ పెడతానే ఉన్నాను. యోగి వేమన వీడియో ఒకటి పెట్టుకున్నాం, అశోక ధమ్మ వీడియో ఒకటి పెట్టుకున్నాం. ఇది హిస్టరీకి సంబంధించి. కూర్చో ఆనంద్, ఆనంద్ కూర్చో. హిస్టరీకి సంబంధించి వేణు, హిస్టరీకి సంబంధించి. అయితే ఈరోజు ఈ షార్ట్ టర్మ్లో 1:50 తీశారు కదా, మీ అందరికీ తెలిసిందే. ఇది పాత వార్తే. అయితే కొత్త వార్త ఏంటంటే, ఎగ్జామినేషన్లో ఈ షార్ట్ పీరియడ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ డిసెంబర్ 12 జరుగుతుందా, జనవరికి వాయిదా పడుతుందా అని. జనవరికి వాయిదా పడితే మాత్రం మనం చేసేదేముంది, వాయిదా పడితే ఒక నెల పడుతుందేమో, జనవరి 2nd week జరుగుతుందేమో ఒకవేళ వాయిదా పడితే. ఆ కొద్ది టైంలో మనం చేసేదేముంది? అందువల్ల ఈ షార్ట్ టర్మ్లో డిసెంబర్ 12 అనుకొని మనం ప్రిపేర్ అయితే ఎంతవరకు గెటన్ అవ్వచ్చు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ చిన్న వీడియోలో ఇందులో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రిజల్ట్ వచ్చింది మొన్న కాబట్టి ఆల్రెడీ రిజల్ట్తో సంబంధం లేకుండా సబ్జెక్టులన్నీ కోచింగ్ తీసుకునో చదువుకునో రివిజన్ చేసేసారు కొంతమంది. ఆల్రెడీ చేసేసారు రివిజన్ కొంతమంది అంటే కొంత తక్కువ పర్సంటేజే. ఈ రివిజన్ చేసేసిన వాళ్ళందరూ సివిల్ సర్వీస్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు, మన తెలుగు పిల్లలు. మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వీళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు నాకు చేసే ఫోన్లన్నీ బట్టి ఇన్పుట్ తీసుకుని మీకు నేను అవుట్పుట్ ఇస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు ఫోన్ చేసిన వాళ్ళు, సార్ మేము ఆల్రెడీ చదివేసినాం, రివిజన్ కూడా చేస్తున్నాము, ఈ రివిజన్లో ఎక్కువగా ఏ అంశాలు చూసుకోవాలి సార్ హిస్టరీ సబ్జెక్టులో అని అడుగుతున్నారు. అంటే ఇదొక కేటగిరీ, వీళ్ళు ఒక బ్యాచ్. వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఆల్రెడీ సబ్జెక్టులు అవజేశారు కాబట్టి దూరదృష్టితో మీరు ఇక ఈ నెల 15 రోజులు కూడా లేనట్టుంది, రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ సివిల్ సర్వీస్లో మీరు చేశారు, బట్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు చేసుకోండి. ఏది ఒక బ్యాచ్, ఆల్రెడీ రివిజన్ చేయాలి అనుకున్న బ్యాచ్, ఆల్రెడీ సబ్జెక్టులు పూర్తి చేసుకున్న బ్యాచ్. అంటే కొద్దిగా నాకు ఈ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలిసింది కాబట్టి ఈ విషయం చెప్తున్నా. రైటింగ్ ప్రాక్టీస్ రివిజన్ చేసుకోండి ఇక చాలు, కొత్త విషయాలు కొత్త మ్యాటర్ జోలికి వెళ్ళకండి. ఇది రివిజన్ బ్యాచ్ అని వీళ్ళకి మనం పేరు పెడదాం, రివిజన్ బ్యాచ్ అని పేరు పెడదాం. మీకు కొత్త కొత్త ఇక నుంచి వచ్చే న్యూస్ పేపర్స్లో వచ్చే కరెంట్ టాపిక్స్ కానీ ఇలాంటి వాటి అన్నింటినీ మీరు చూసుకోండి. మీరు రాసే జనరల్ ఎస్సేలో లేటెస్ట్ అంశాలు ఆ టాపిక్కి సంబంధించి ఏమన్నా వస్తే వాటిని అందులో చూపించడానికి ప్రయత్నం చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ మాత్రం మీరు రాత్రి పగలు చేయాల్సిందే. ఇది రివిజన్ చేసుకునే బ్యాచ్. చాలామంది దీంట్లో సివిల్ సర్వీస్ మెయిన్స్ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు దూరదృష్టితో రివిజన్ చేసేసారు ఆల్రెడీ, రిజల్ట్ కోసం చూడనటువంటి వాళ్ళు వీళ్ళు. అయితే ఇక రెండవ కేటగిరీ పిల్లలు, వాళ్ళ ప్లాన్ ఏంటంటే, మన ప్రిలిమ్స్ అయితే చూద్దాంలే అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. దీంతో 1:50 తీయడం వల్ల ఇలా అనుకున్న వాళ్ళల్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇది ప్రిపేర్ అవుతూ ఒక సబ్జెక్టు, 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్ క్లియర్ అయితే మిగతా 2 సబ్జెక్టులు కూడా కోచింగ్ తీసుకుందాం లేకపోతే చదువుదాం అనే ఫీల్డ్లో ఉన్న పిల్లలు మొన్న కేసుల దృష్ట్యా పాపం నెలన్నర అసలు వీళ్ళు చదవలేదు. వీళ్ళు 2వ బ్యాచ్ అన్నట్టు, అసలు వీళ్ళు చదవలేదు, రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాంలే, 50% తీస్తే అప్పుడు చూద్దాంలే అని. అది మొన్న 1:50 అనేటప్పటికీ ఇప్పుడు ఈ పిల్లలు హడావుడి పడిపోతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. షార్ట్ టర్మ్ ఎక్కడైనా బ్యాచ్లు ఉంటాయేమో, కోచింగ్ సెంటర్లు ఏమంటే పరుగులు తీస్తున్నారు. అసలు ఇప్పుడు మనో స్థిరత్వం లేకుండా పోయింది ఈ పిల్లలకి. ఏది 2-3 సబ్జెక్టులు ఆల్రెడీ ఆ ప్లాన్తో చేసుకున్నా, ఇంకో 2 సబ్జెక్టులు మిగిలిన్నాయి. మెయిన్స్కి చదివిన 3 సబ్జెక్టులు రివిజన్ చేసుకోవాలి, మళ్ళీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందువల్ల వీళ్ళు కొంచెం కింద మీద అవుతూ ఉన్నారు, కొంచెం గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఈ షార్ట్ టర్మ్లో వదిలేద్దామా లేకపోతే ప్రిపేర్ అవ్వకుండా వదిలేద్దామా, లేకపోతే ఈ నెలన్నరలో మనం ఎంతవరకు ప్రిపేర్ అవుతాం,
అనే ప్రశ్నలు వీళ్ళని బాగా వేధిస్తున్నాయి. అయితే వీళ్ళందరికీ, ఈ రెండో బ్యాచ్గా ఉన్న వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు గురి చూసి కొట్టాలి అని అనుకుంటే ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పించుకోవడమో అవి రాసుకోవడమో ఎవ్రీ సబ్జెక్ట్లో, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే మీరు చదవండి, రైట్? ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే మీరు చదవాలి, మీరు ఎంచుకోవాలి, సిలబస్ని విభజన చేసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే మీరు చదవాలి, ఏది ఈ వితిన్ షార్ట్ పీరియడ్లో, అది కూడా మంచి ఎక్స్పర్ట్ ఉన్న లెక్చరర్ని అడిగి, ఫ్యాకల్టీని అడిగి, ఈ టాపిక్లు జర్నలిస్టులు ఏం చూసుకోమంటారు సార్, ఎకానమీలో ఏం చూసుకోమంటారు, ఇట్లా అవి కూడా పదుల సంఖ్యలోనే ఉండాలి మీరు ప్రిపేర్ అయ్యేవి. ఇలా చెప్పే లెక్చరర్లను పట్టుకొని వాళ్ళ నుంచి మీరు కొన్ని టాపిక్స్ మాత్రమే గ్రహించి వాటిని సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఉన్న టైంలో. ఇలా ప్రిపేర్ అయినా ఈ ప్రిపరేషన్లో దోషమే ఉండదు, ముందుకే వెళ్తారు మీరు, ఏం కాదు. ఆ తర్వాత అదే మీకు నేను చెప్పే సమాధానం, అదే ప్రతి సబ్జెక్టుకి కోర్ ఏరియా ప్రశ్నలు అని ఉంటాయి, ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అడగండి, అవి తీసుకుని అవి మాత్రమే చదువుతూ వెంటనే వెంటనే రైటింగ్ ప్రాక్టీస్ చేసేయండి. ఇక ఎలాగా ఈ విభజన ఎలా చేసుకోవాలి, ప్రతి టాపిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ టైం లేదు కాబట్టి అని ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ సివిల్స్ బ్యాచ్ అని చెప్పాను, వాళ్ళు రివిజన్ చేసేస్తున్నారు, వాళ్ళు మంచి ఫామ్లో ఉంటారు. రెండోగా మనం ఏం చేయాలంటే, రెండోగా బ్యాచ్గా ఉన్న మనం ఏం చేయాలంటే, కొంత సబ్జెక్ట్ చదవాలి మరికొంత సబ్జెక్ట్ వదిలేయాలి, కొంత సబ్జెక్ట్ చదవాలి మరికొంత సబ్జెక్ట్ వదిలేయాలి, కొంత సబ్జెక్ట్ చదవాలి మరికొంత సబ్జెక్ట్ వదిలేయాలి. అది ఎలాగో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకోండి, హిస్టరీలో 10 చాప్టర్లు ఉన్నాయి గ్రూప్ వన్ మెయిన్ సిక్స్ సంబంధించి, తర్వాత జాగ్రఫీ ఇన్క్లూడ్ అయ్యి ఉంది. ఈ 10 చాప్టర్లలో ఇండియన్ హిస్టరీ 5 ఉంది, ఏపీ హిస్టరీ 5 ఉంది, 10 చాప్టర్లు. ఈ 10 చాప్టర్లలో ప్రతి సబ్జెక్ట్ ప్రతి చాప్టర్ నుంచి 2 ప్రశ్నలు వస్తాయి, అంటే 10 చాప్టర్ల నుంచి 10 × 2 20 ప్రశ్నలు వస్తాయి. చాయిస్, 2 క్వశ్చన్లు ఇస్తాడు, ఒకటి రాయాలి కాబట్టి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి 2 ప్రశ్నలు వస్తాయి వేణు. ఈ వచ్చే 2 ప్రశ్నలు మీరు ఒకటే రాస్తారు. అప్పుడు మీరు ఎలా విభజన చేసుకోవాలి ఎవ్రీ టాపిక్లో, ఎవ్రీ సబ్జెక్ట్లో అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకోండి, 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ ఏముంది, ప్రీ హిస్టారికల్ కల్చర్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్, వేదిక్ కల్చర్, మహాజనపదాస్, తర్వాత ఈ ఏమంటాం దాన్ని మనం, న్యూ రిలీజియన్స్, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియన్స్, ఆ తర్వాత జైనిజం, బుద్ధిజం, రైజ్ ఆఫ్ మగధ. ఇది ఫస్ట్ చాప్టర్లో ఉంది మనకి వేణు. ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్న వీటిలో మీరు సగం చదివితే చాలు, తొలి సగం చదివితే చాలు, రెండో చాప్టర్లో తొలి సగం చదివితే చాలు, మూడో చాప్టర్లో తొలి సగం చదివితే చాలు, నాలుగో చాప్టర్లో తొలి సగం చదివితే చాలు, ఐదో చాప్టర్లో తొలి సగం చదివితే చాలు. ఆర్ మొదటి చాప్టర్లో తొలి సగం వదిలేసి రెండో సగం చదివితే చాలు, రెండో చాప్టర్లో రెండో సగం చదివితే చాలు, మూడో చాప్టర్లో రెండో సగం చదివితే చాలు, నాలుగో చాప్టర్లో రెండో సగం చదివితే చాలు, అలా 10 చాప్టర్స్లో దీనిని, ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ని మీరు అప్లై చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ప్రీ హిస్టారికల్ కల్చర్, ఇండస్ వ్యాలీ, వేదిక్, ఈ మూడు చదివేసి మహాజనపదాసు, నందమ, మహాజనపదాసు, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియన్స్, జైనిజం, బుద్ధిజం, రైజ్ ఆఫ్ మగధ వదిలేయచ్చు. నువ్వు చెప్పావుగా, నువ్వు చెప్తే ఆ క్వశ్చన్ రాలేదుగా, అల్లి మళ్ళీ నన్ను తిరగబడి నన్ను క్రిటిసిజం చేయకండి. షార్ట్ టర్మ్ అని చెప్పడం నేను, షార్ట్ టర్మ్ అని ఈ టైప్ చెప్పడం నేను. దీనివల్ల ప్రీ హిస్టారికల్ కల్చర్, ఇండస్ వ్యాలీ, వేదిక్ ఈ మూడిట్లో పక్కా ఒక క్వశ్చన్ వచ్చింది, 10 మార్కుల ప్రశ్న డిస్క్రిప్టివ్, పక్కా ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వచ్చింది. మీ దీనివల్ల మీరు మహాజనపదాసు, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియన్ను, జైనిజం, బుద్ధిజం, రైజ్ ఆఫ్ మగధ వీటిని వదిలేసుకోవచ్చు. వీటిని చదవాల్సిన అవసరం అస్సలే లేదు. ఇండస్ వ్యాలీలో తరువుగా ఉండాలి, వేదిక్ కల్చర్లో తరువుగా ఉండాలి. డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ కల్చర్, అండ్ ఆల్సో సిమిలారిటీస్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ అండ్ వేదిక్ కల్చర్, అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్, అండ్ ఆల్సో సిమిలారిటీస్ బిట్వీన్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్, అలానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్, ప్రీ హిస్టారికల్ కల్చర్స్, ఇవి చూసుకుంటే మహాజనపదాసు, న్యూ రిలీజియన్స్, ఎమర్జెన్స్ ఆఫ్ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జైన బౌద్ధ మతాలు పుట్టడానికి కారణాలు చెప్పండి, లేదా జైన బౌద్ధ మతాలు తిరుగుబాటు మతాలా చర్చించండి, ఇలా అడిగే ఈ ప్రశ్నల్ని వదిలేసుకుని ఆ హాఫ్ చదివితే సరిపోయింది. సరే మీకు ఇండస్ వ్యాలీ నాకు ఇష్టం లేదు సార్, వేదిక కల్చర్ నాకు నచ్చదు సార్, ప్రీ హిస్టారికల్ కల్చర్ నాకు నచ్చదు సార్ అని అనుకుంటే అదే మొదటి చాప్టర్లో గ్రూప్ వన్ మెయిన్స్ హిస్టరీలో మొదటి చాప్టర్లో రెండో సగం చదవండి. మహాజనపదాసు పెద్దగా రాకపోవచ్చు, జైన బౌద్ధ మతాలు పుట్టడానికి కారణాలు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, లేకపోతే జైనిజం బుద్ధిజంలో డిఫరెన్సెస్ వస్తుంది, లేకపోతే జైనిజం బుద్ధిజంలో సిమిలారిటీస్ వచ్చింది, లేదా జైనిజం బుద్ధిజం పుట్టడానికి కారణాలు వస్తుంది, రైజ్ ఆఫ్ మగధ
మగధ ఇంపీరియలిజం ఇన్ 6th century BC అది వస్తుంది. ఇవి చూసుకోండి, ఆ పైన ప్రీ హిస్టరీ ఇండస్ వ్యాలీ వేదిక వదిలేసేయండి. ఇలా నేను కూడా మళ్ళీ 2-3 రోజుల్లో మరో వీడియో పెడతానులేండి, అన్ని చాప్టర్లలో ఏం చూసుకోవాలనేది. ఇప్పుడు చూచాయగా ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నాను రా నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇలా ప్రతిదీ ఎకానమీ, ఆ తర్వాత పబ్లిక్ యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఉంది కదా, అదొకటి జర్నలైజ్ అంటే కొన్ని కొన్ని హిట్ కొడితే అవే వస్తాయి, కొన్ని 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 కసి మీద చూస్తే అవే వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టైప్ ప్రిపరేషన్ కూడా బాగా పనిచేస్తుంది. నేను జైలుకి ప్రిపేర్ అయినప్పుడు 10 ఏళ్ల క్రితం ఒక 500 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నేను తయారు చేసుకున్నాను. నేను వైజాగ్లో రాశాను ఆ ఎగ్జాము. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఒక 500 తయారు చేసుకున్నాను 10 ఏళ్ల క్రితం జైల్ రాసేటప్పుడు. అందులో ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఒక 27 ఇంపార్టెంట్ అని రెడ్ పెన్తో మార్క్ చేసుకున్నాను. ఆ 27లో 18 కరెంట్ అఫైర్స్ వచ్చాయి, 18 వచ్చాయి. ఇంపార్టెంట్ అని పెట్టుకున్న వాటిలో 18 వచ్చాయి 25-26లో. చదివింది 500 చదివినట్లేండి, బట్ ఆ 18 వల్లే నాకు జాబ్ వచ్చింది. హిస్టరీ ఎంత ఉన్నా జనరల్ స్టడీస్ కూడా రావాలి కదా, అందువల్ల. కాబట్టి ఇది షార్ట్ టర్మ్ పిల్లలకి బాగా ఉపయోగపడే మెథడ్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో దీన్ని మీరు బాగా అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే హిస్టరీలో నేను మీకు చెప్పాను 73 దాకా క్వశ్చన్లు తయారు చేశాను నేను ఆల్రెడీ, చాలామంది పిల్లలు తెప్పించుకుని ఉన్నారు. ఈ షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అవ్వడానికి అవి మీకు బాగా ఉపయోగపడతాయి. నేను అందులో నుంచే ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. షార్ట్ టర్మ్లో బయటపడడానికి మీకు స్పీడ్ పోస్ట్లోనో కొరియర్లోనో వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ మెటీరియల్ కలిసి మీరు మీ అందరికీ తెలుసు ప్రతిరోజు 3 గంటల నుంచి 5-5:30 వరకు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. హైదరాబాద్లో ఈ నెంబర్కి ఫోన్ చేయండి 9985348561. మళ్ళీ చెప్తాను చూడండి, 9985348561. ఈ నెంబర్కి మీరు 3-5 మధ్య చేస్తే గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియం మెటీరియల్ రెడీగా ఉంది. ఆల్రెడీ చాలామంది తెప్పించుకున్నారు, మీరు త్వరగా తెప్పించుకోండి, తెప్పించుకొని కూర్చోండి. నెక్స్ట్ వీడియోలో నేను వాటికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అవి నేను రాసింది మీరు కొట్టేసినా చాలు, ఐ మీన్ మీరు బాగా రాసినా, నేను రాసింది కొంచెం మీకున్న మంచి పరిజ్ఞానం ఇవన్నీ ఉపయోగించుకుని కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. నేను మీకు ఆ మెటీరియల్ ద్వారా సహాయపడగలను, వీడియోల ద్వారా నేను మీకు సహాయపడగలను. మీరు ఈలోపు చేసుకుంటే 3వ రోజే మీకు వస్తుంది స్పీడ్ పోస్టో కొరియరో. హైదరాబాద్లో ఉన్న మన సిబ్బంది మీకు చేసేస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీకి సంబంధించి మెటీరియల్కి సంబంధించిన విషయం అది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు మెయిన్స్ రాస్తున్న పిల్లలు, సెలెక్ట్ అయిన పిల్లలు, 10వ చాప్టర్ ఉంది ఏపీ విభజన సమస్యలకు సంబంధించి, ఆ 10వ చాప్టర్ క్వశ్చన్లు కూడా నేను ఆ మెటీరియల్లో నేను కవర్ చేశాను. ప్లస్ ఆ తర్వాత ఈ నెలన్నరలో వచ్చినటువంటి లేటెస్ట్ విభజన అంశాలు కూడా నేను వీడియోల్లో మీకు చెప్తాను. వాట్ అబౌట్ పోలవరం, వాట్ అబౌట్ అమరావతి, వాట్ అబౌట్ 9th and 10th schedules, మీరు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి వీటిల్లో, ఇవి నేను వీడియోస్లో మీకు లేటెస్ట్ సమాచారం వరకు నేను ఈ 10వ చాప్టర్ది నేను చేరేస్తా. ఆ బాధ్యత నాది, ఎందుకంటే ఆ విభజన మీద క్లోజ్గా ఫాలో అవుతున్నాను నేను. ఎప్పుడు న్యూస్ పేపర్లో ఏ మ్యాటర్ వస్తుంది ఇవన్నీ ఫైల్ చేసి పెట్టుకుని ఉన్నా, విభజనకు సంబంధించి అప్ టు డేట్ నేను మీకు ఇస్తా. అది మీరు ఇంకా వెతుకోవాల్సిన అవసరం, అప్ టు డేట్. మీరు ఎగ్జామ్ రాయబోయే ముందు కూడా అది మీరు అందులో ఇంక్లూడ్ చేసుకుని 10th chapter హిస్టరీలో మీరు రాసుకోవచ్చు, రైట్? ఆ వీడియోస్ నేను చేస్తా, అది నేను చూసుకుంటా. ఇంకోటి ఏంటంటే వీడియో చివరిగా నేను మీకు చెప్పేది చదవడం రాయడం. మీకు ఇంతకుముందే చెప్పాను, రాసి రైటింగ్ ప్రాక్టీస్ చేసి పిచ్చెక్కిపోవాలంతే. అది ఎలాగంటే ఈనాడు పేపర్లో వాడతారే లాంగ్వేజ్, భాష, ఆ భాషను ఉపయోగించండి. అలాగని చెప్పి మళ్ళీ ఈనాడులో కొన్ని అక్కడక్కడ ధూమపాన సెకటం అంటే రైలని, అంతర్జాలం అని ఇలా కొన్ని పదాలు వాడుతున్నారు. కొన్ని అవి కొత్తగా ఉంటున్నాయి, అవి ఉపయోగిస్తే ఉపయోగించండి, లేకపోతే లేదు. ఈనాడులో ఉపయోగించే సామాన్య పరిజ్ఞాన భాష మీరు ఉపయోగించాలి. ఇక చివరిగా మా ఈ వీడియోలో నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే వాయిదా పడుతుందా ఎగ్జాము అనేది, అసలు దాని గురించి మీరు మర్చిపోండి. వాయిదా వేస్తే వేయనియండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఉదయ భాస్కర్ గారు చాలా క్లియర్గా ఉంటారు, ఆయన అనుకున్నదే ఆయన చేసేస్తారు, కాబట్టి మనం ఆయన కూడా తప్పుబట్టలేము. చూద్దాం, మెమోరాండం ఇచ్చినట్టున్నారు మనవాళ్ళు మొన్న శనివారం ఎప్పుడో, కొంచెం ఒక నెల వాయిదా వేయండి అని. వాయిదా వేసిన రివిజన్కు ఉపయోగించుకోవడమే తప్ప కొత్తగా చదవద్దు. క్రాష్ కోర్స్ అని అట్లాంటి కోర్సులకి మీరు కోచింగ్లకు పరిగెత్తి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు.
ఈ క్రాష్ కోర్సులో ఈ సబ్జెక్టులన్నీ పూర్తి కావు, మీరు ఇంకా ఇంకా కింద మీద అయిపోతారు. అందువల్ల ప్రతి సబ్జెక్టుకి నేను చెప్పిన క్యాడర్ని కరెక్ట్గా గురి చూసి పెట్టుకుని కొట్టండి, గ్రూప్ వన్ ప్రిపరేషన్కి వెళ్ళండి. మరిన్ని గ్రూప్ వన్ వీడియోలు నేను మీకు పెడతాను. అలానే గ్రూప్ టూ పిల్లలు టార్గెట్ 20కి ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు గ్రూప్ టూ పిల్లలు. కాబట్టి ఆ గ్రూప్ టూ పిల్లల కోసం కూడా నేను వీడియో చేస్తాను. గ్రూప్ టూ పిల్లల కోసం నేను వీడియో చేస్తాను. మీరేం కంగారు పడకండి, రోజుకు వీడియో పెట్టడానికే నేను ప్రయత్నం చేస్తాను. మరి ఇదిరా నాన్న, గ్రూప్ వన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలారా, మీరు ఈ టైప్లో ప్రతి సబ్జెక్ట్ని చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీ సిలబస్ పూర్తయిన వాళ్ళు రివిజన్ చేయండి. సిలబస్ పూర్తి కాని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఇది ఎలాంటిదంటే, విభజించి చదువు, విభజించు పాలించు కాదు, విభజించి చదువు, డివైడ్ అండ్ రీడ్ అనే మెథడ్ని మీరు అప్లై చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఉంటాను, నేను రామి హిస్టరీ రఫీ సార్ని మళ్ళీ మనం హిస్టరీలో మరికొన్ని గ్రూప్ వన్ వీడియోలు పెట్టుకుందాం. గ్రూప్ టూ వీడియోలు కంటిన్యూ అవుతాయి, మీరేం కంగారు పడకండి. నేను రామి హిస్టరీ రఫీ సార్ని థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ గుడ్ డే, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ.